కౌంట్డౌన్ మొదలైంది. ఇంట్లో నాన్ స్టాప్ రచ్చ షురూ కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రియాలిటీ షో రానే వచ్చింది. తెలుగులో స్ట్రీమింగ్ కాబోతున్న షో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బుల్లితెర ఫ్యాన్స్. బిగ్ బాస్ బుల్లితెరపై అన్ని రకాల ఎమోషన్ ను చూస్తున్న రియాలిటీ షో ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకుంది. విమర్శలు ఎన్ని ఉన్నా ఈ షోకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు, సరికదా? పెరుగుతుంది. అందుకే నిర్వాహకులు కూడా సీజన్ల మీద సీజన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఓటీటీకి అక్కినేని నాగార్జునానే హోస్ట్ గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఓటీటీ కంటెస్టెంట్స్ పై క్లారిటీ రావడం లేదు. షోలో పాల్గొనే వారిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అసలు షోలో ఎవరెవరు సందడి చేయబోతున్నారో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. నో కామా, నో ఫుల్ స్టాప్. ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్. ఇన్నాళ్ళు గంట మాత్రమే చూసిన జనాలకు ఇక 24 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచడానికి రెడీ అయ్యింది బిగ్ బాస్ ఓటీటీ. ఫిబ్రవరి 26 శనివారం నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే పాత కొత్త కలియుగతో ఫుల్ కలర్ఫుల్ గా బిగ్ బాస్ హౌస్ ను తీర్చిదిద్దారట. రెగ్యులర్ బిగ్ బాస్ కు ఏమాత్రం తగ్గకుండా అంతకు మిచ్చి అనేట్టుగా ఓటీటీ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారట. అన్ని సీజన్ల కంటే కూడా ఓటీటీ బిగ్ బాస్ లో క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లు రాబోతున్నారు. సీజన్ కు ఒకరిని తీసుకుని మిగిలిన వాళ్ళను సోషల్ మీడియా యూట్యూబ్ నుంచి తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మహేష్ విట్ట, ధనరాజ్, ముమైత్ ఖాన్, ఆదర్శ్, తేజస్వి, అశురెడ్డి, అరియానా గొర్లి, సరియు, హమీద, నటరాజ్ మాస్టర్, యాంకర్ నిఖిల్, యాంకర్ శ్రవంతి చొక్కరావు, ఆర్జే చైతు, యాంకర్ శివ, బంచుక్ బబ్లు, వెంకట్ తనీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ తొలి ఓటీటీ 84 రోజులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆడియన్స్ లో రెస్పాన్స్ ను బట్టి తగ్గించాలా పెంచాలా అన్నది నిర్ణయిస్తారట. బిగ్ బాస్ 6 మొదలయ్యే వరకు ఈ ఓటీటీని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ బిగ్ బాస్ ఓటీటీ మిగిలిన 5 సీజన్ల లాగా ఎంటర్టైన్ చేస్తుందనుకుంటున్నారా? మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలపండి.